चिकेन मिनी पिज्जा की कावाल्सिन इंग्रीडियंट्स ओसारी चूद्दाम उल्लिपाय फ्रेश बेसिल लीफ वेल्लुल्ली पिज्जा स्प्रिंक्लर अंटारू लेकपोते मल्टी हर्ब्स मिक्स दींट्लो एमेमी उंटायो कूडा नेनु चेप्तानु अदि कोद्दिगा चिल्ली फ्लेक्स मोजरेला चीज पिज्जा सॉस अलागे चिकेन सॉसेज दांतो पाटुगाने कोद्दिगा चिकेन स्ट्रिप्स ऑलिव्स इंका पिज्जा बेस इदेमो वीट पिज्जा बेस अन्नमाट फस्ट गार्लिक चॉप चेसुकोवडं गानी लेकपोते कट चेसुकोवडं गानी चेसुकुंटाम అలాగే చిన్న పని ఉంది ఒక పాన్ పెట్టుకొని చికెన్ ఫ్రై చేసుకుందాం ఈ లోపు ఉల్లిపాయ కట్ చేసుకుంటా అంత మాత్రం సరిపోదు చిన్నది హాఫ్ హాఫ్ ఆనియన్ అన్నమాట బేసిల్ నేను చేస్తామంటే షిఫనేడ్ కట్ అంటారు ఇలా మొత్తం పెట్టేసుకొని రోల్ చేసి కట్ చేస్తామన్నమాట ఇలా ఉంది ఇలాగా అలా రోల్ చేసి తన వేడైపోయింది బాగా ఈ లోపు ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని చికెన్ ఫ్రై అందులో సాల్ట్ అండ్ పెప్పర్ ఆప్షనల్ మీకు కావాలనిపిస్తే వేసుకోండి లేకపోతే అవసరం కూడా లేదు ఎందుకన్నా మంచిది కానీ కొద్దిగంత సాల్ట్ కొద్దిగంత పెప్పర్ వేస్తున్నా కొద్దిగానే వాడుకోండి ఎందుకంటే లేకపోతే మళ్ళీ ఆ ఫ్లేవర్స్ బాగా డామినేట్ చేస్తాయి పిజ్జా సాస్లు ఇట్లాంటివన్నీ కూడా వేస్తున్నాం కాబట్టి వాటిని ఈ సాల్ట్ అండ్ పెప్పర్ డామినేట్ చేయకూడదు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత సాసేజ్ కూడా కట్ చేసుకొని అందులోనే వేసి కుక్ చేస్తాను సాసేజ్ ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయి ఉంటుంది ప్రిపేర్డ్ ఫుడ్ కాబట్టి అవసరం లేదు కాకపోతే కొద్దిగా హీట్ అయ్యి ప్రెజెంటబుల్ గా ఎడిబుల్ గా ఉండడానికి వేడి చేస్తాను అది అలా కుక్ అవుతూ ఉంటుంది మనము తక్కిన ప్రాసెస్ని చేస్తాం దీంట్లో ఫస్ట్ ఒక లేయర్ పిజ్జా సాస్ అప్లై చేస్తాం ఈ విధంగా మొత్తం సాస్ అప్లై చేసుకొని తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ దీని మీద పెట్టి బేక్ చేసుకుంటాం మనందరికీ తెలిసిన విషయమే పిజ్జా మీద
బేస్ మీద పిజ్జా సాస్ మొత్తం అంతా కూడా అప్లై చేసేసుకున్నాము. ఈ విధంగా రెడీగా ఉన్నాయి. దీని మీద ఇప్పుడు ఏంటంటే అన్నట్టు చికెన్ రెడీ అయిపోయింది, కట్టేస్తున్నా. దీని మీద చీజ్ వేసుకుంటాం. ఇవి రెడీ అయిపోయాయి కాబట్టి ఒక్కొక్కటిగా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా దీంట్లో వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఈ పిజ్జా స్ప్రింక్లర్ అన్నాం కదా, దీంట్లో దీన్ని వేసుకుంటున్నాం. దీంట్లో ఏమేమి ఉంటాయంటే ఉల్లిపాయ, వెల్లుల్లి, క్యారెట్, ఆరిగానో, థైము, ఇలా చాలా చాలా హర్బ్స్ అన్నీ కూడా కలిసి ఉంటాయన్నమాట. అన్నింటి మిక్చర్, దాదాపు 7 టైప్స్ ఆఫ్ హర్బ్స్ ఉంటాయి, వాటి మిక్చర్ ఇది. సింపుల్గా రెడీమేడ్గా పిజ్జా స్ప్రింక్లర్ అంటే దొరికిపోతుంది, ఇది రెడీమేడ్గా దొరుకుతుంది అన్నమాట. అందుకోసమే మళ్ళీ సపరేట్గా ఆర్గానో కూడా వేయట్లేదు. ఆర్గానో ఫ్లేవరు, పిజ్జా ఫ్లేవర్ అంతా కూడా మనకి పౌడర్తోటే వస్తుంది. బేసిక్గా చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. ఓకే, దెన్ ఆనియన్. తర్వాత చికెన్ సాస్ రెండు కూడా పెట్టి టాపింగ్స్ రెడీ అయిపోయాయి. ఫైనల్గా ఏం చేస్తామంటే ఒక్కదాని మీద ఒక్కొక్క ఆలివ్ పెట్టేసుకొని ఆ పై నుంచి మళ్ళీ కొద్దిగంత మోజరెల్లా స్ప్రింకిల్ చేసుకొని బేక్ చేసుకుంటాం అన్నమాట. సో ఇది ఈ విధంగా ఉంటుంది. పైనుంచి మళ్ళీ మోజరెల్లా చీజ్ కొద్దిగా వేసేసుకొని బేక్ చేసుకుందాం. ఈలోపు బేకింగ్ కోసం మనం ఏం చేస్తున్నామంటే ఓవెన్ అవసరం లేదన్నాను కదా, సేమ్ ఇలాంటి తవానే ఇది కూడా పెట్టుకోవచ్చు. కొద్దిగా పెద్ద సైజు ఉంటుంది కాబట్టి తీసుకున్నాను. ఇది ఇలా పెట్టేసుకొని వేడవుతుంటుంది, అలా వచ్చేద్దాం. పైనుంచి ఈ విధమైన ఒక లిడ్ కావాలి క్లోజ్ చేయడానికి, సో దట్ ప్రెషర్ అంతా లోపలే ఉండి మెల్ట్ అవ్వడానికి అనమాట. చీజ్ మెల్ట్ అవ్వడం కోసం సరిపోతుంది. ఫుల్ టెంపరేచర్ పెట్టేసి అలా ఉంచేసాను. స్ప్రెడ్ చేసిన బేసిల్ కొద్ది కొద్దిగా వేసుకున్నాం. కొద్దిగంత గార్లిక్ ఇలా వీటిని తీసుకెళ్ళి ప్యాన్లో పెట్టాం. ఇలా చూస్తూ చూస్తూ ఉండగానే ఆ వేడికి మోజరెల్లా చీజ్ మొత్తం మెల్ట్ అయిపోతుంది. లోపల మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్ని కుక్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. పిజ్జా బేస్ రెడీగానే ఉంది, సాస్ ప్రాసెస్డే ఉంటుంది. చికెన్ కుక్ చేసేసాము, సాసేజెస్ కుక్ చేసేసాము, అన్నీ ఉన్నాయి కాబట్టి జస్ట్ మోజరెల్లా మెల్ట్ అయిన వెంటనే వీఆర్ రెడీ టు సర్వ్ అన్నమాట. దానికోసం కొద్దిగా వెయిట్ చేయండి. చూసారా నీట్గా మెల్ట్ అయిపోయింది. అది కౌగుడు కట్టేశాను. నీ పిజ్జాలు రెడీ అయిపోయాయి. వీటిని ప్రజెంటేషన్లో పెట్టి ఎలా ఉన్నాయో మీకు చూపిస్తాను. తర్వాత తిని ఎలా ఉన్నాయో చెప్తాను.